ఆంధ్రప్రదేశ్ వంక అనేక ప్రైవేట్ కంపెనీలు విదేశీ కంపెనీలు మల్టీ నేషనల్ కార్పొరేషన్లు చూస్తున్నాయనటంలో సందేహం లేదు. తమిళనాడు బెంగళూరు కర్ణాటక అల్లలో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. మ్యాన్ పవర్ మంచి శిక్షణ పొందిన మ్యాన్ పవర్ లభ్యం కావడంతో పాటు రవాణా తేలిగ్గా రేవు పట్టణాలకు రవాణా చేయటానికి అనుకూలమైన అవకాశాలు ఉండటం వల్ల చిత్తూరు జిల్లాలోను అనంతపురం జిల్లాలోను కూడా ఈ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఒకసారి బస్సు మిస్ అయినా కానీ తర్వాత కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న విశేష కృషి వల్ల ఇది సాధ్యమవుతోంది. 6640 కోట్ల పెట్టుబడితో జర్మనీకి చెందిన విద్యుత్ బస్సులు ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ ప్రపంచంలోనే పెద్ద యూనిట్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో అందుమేరకు ఒప్పందం కుదుర్చుకుంది. పొంగనూరులో ఈ యూనిట్ ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సాహం మౌలిక సదుపాయాలు చూసి ఏపీలో పెట్టుబడి పెడుతున్నట్లుగా చెబుతున్నారు. 4640 కోట్ల పెట్టుబడి 8080 మందికి ఉపాధి ఏర్పడుతుందని చెబుతున్నారు. టెస్లా మాదిరిగా ఇంటిగ్రేటెడ్ వెర్టికల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. 20GWH సామర్థ్యం బ్యాటరీలు ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కులు తయారు చేస్తారు. అంటే మనకు సిరిపెరంబదూరులో హుండై యూనిట్ ఈ 16 నెలల్లో పూర్తి చేశారండి. అంటే కాన్సెప్చువలైజేషన్ టు ప్రోడక్ట్ బయటకు రావటానికి 16 నెలలు పట్టింది. అంత సమర్థంగా మల్టీనేషనల్ కంపెనీస్ చేస్తాయి. ఇప్పుడు అంటే 2025 నాటికి వాణిజ్య ఉత్పత్తి మొదలవుతుందా అన్న అనుమానాలు కొందరిలో ఉండవచ్చు, కానీ అది సాధ్యమే. నేను స్వయంగా హుండై కార్ల ప్రాజెక్టుకి వెళ్ళి నేను చూశాను. అక్కడ కొరియన్ కంపెనీలు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తాయి అన్నది నేను అబ్జర్వ్ చేశాను. అలాగే జర్మన్ కంపెనీలు అంటే ఆటోమొబైల్ విషయంలో జర్మనీ కంపెనీలు కూడా చాలా సమర్థంగా పనిచేస్తాయి. చైనా వెలుపల ఈ స్థాయిలో భారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్లు పెప్పర్ మోషన్ జీఎంబీహెచ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ భారీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా పొంగనూరులో 800 ఎకరాలు కేటాయించడంతో పాటు పలు రాయితీలను కూడా ఇచ్చింది. సుమారు 4640 కోట్లు 600 మిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ ద్వారా ఇంతకుముందే చెప్పినట్టు 8080 మందికి ఉపాధి లభిస్తుంది. టెస్లా మాదిరిగా అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత ఎలక్ట్రికల్ బస్ అండ్ ట్రక్ తయారీ యూనిట్తో పాటు డీజిల్ బస్సులు ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలను మార్చే రిట్రోఫిట్టింగ్ 20GWH సామర్థ్యం ఉండే బ్యాటరీ తయారీ యూనిట్ విడిభాగాల తయారీ యూనిట్లు కూడా ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. ఈ నెలాఖరులోగా యూనిట్ నిర్మాణం ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది. 2025 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2027 నాటికి ఏటా 50,000 కంటే ఎక్కువ బస్సులు ట్రక్కులు తయారు చేసి సామర్థ్యానికి యూనిట్ చేరుకుంటుందని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలు విడిభాగాలను కూడా ఇక్కడే ఉత్పత్తి చేసి అంతర్జాతీయంగా సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ముందు మనకి ఢిల్లీ దగ్గర గురుగాం దగ్గర మారుతి ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా చిన్నగానే ప్రారంభమైంది, తర్వాత వేగంగా విస్తరించింది. అలాగే హుండై పవర్ ప్రాజెక్టు హుండై కార్ల ప్రాజెక్టు కూడా అలాగే విస్తరించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొంగనూరు వద్ద ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని 800 ఎకరాల భూమిని వారు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక రాయితాలతో ఈ భూమిని కేటాయించింది. అందువల్ల ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆటోమొబైల్ హబ్ ఏర్పడుతుందని ఆశించవచ్చు.